ధరణి అమల్లో భాగంగా ఈరోజు వర్గల్ మండలంలో సర్ప్రైజ్ విజిట్ కు రావడం జరిగింది. ఆకస్మికంగా వచ్చి ఎట్లా ధరణి అమలు చేస్తా ఉన్నారు, భూములు అమ్మిన వాళ్లకు కొన్న వాళ్లకు ఇబ్బంది లేకుండా అమలు జరుగుతుందా లేదా చూడడం కోసం ఆకస్మిక తనిఖీలో భాగంగా వర్గల్ తహసీల్దార్ ఆఫీస్కు రావడం జరిగింది. అయితే ఇప్పుడే ఇక్కడ వర్గల్ మండలానికి చెందినటువంటి వేలూరు గ్రామస్తులు వెంకట్ గౌడ్, వేలూరు గ్రామానికి చెందిన వెంకట్ గౌడ్ భూమి అమ్మితే మాసాయిపేట గ్రామానికి చెందినటువంటి శంకర్ గారు భూమి కొనుక్కోవడం జరిగింది. సో ఆ ప్రక్రియ ఎలా జరిగిందని చూస్తే కరెక్ట్గా 10 నిమిషాల లోపల వెంకట్ గౌడ్ గారు భూమి అమ్మడం, శంకర్ గారి పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ జరిగింది, ఆ భూమి ట్రాన్స్ఫర్ మ్యూటేషన్ కూడా జరిగింది, అదేవిధంగా పాస్బుక్ కూడా ఇచ్చినాం. మరి ఇంత వేగంగా 15 నిమిషాల్లో ఇలా రైతులకు భూమి అమ్మడం, కొనడం, మ్యూటేషన్ జరగడం, పాస్బుక్ రావడం, ఇది దేశంలోనే ఒక రికార్డ్. వాస్తవంగా చెప్పాలంటే గతంలో నెలల తరబడి తిరిగినా, కాళ్ళ చెప్పులు అరిగినా, అనేక వ్యయ ప్రయాసాలకు లోనైనా భూమి మార్పిడి జరగడంలో కానీ పాస్బుక్ రావడానికి రైతులు చాలా కష్టాలు పడేవారు. అందుకే ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కొత్త విధానాన్ని ధరణి పద్ధతుల్లో ఇలా ప్రజల ముందుకు తెచ్చారు. దీని ఉద్దేశం అలా కూడా రైతులు ఆఫీసుల చుట్టూ తిరగద్దు, రైతుల డబ్బులు ఖర్చు కావద్దు, రైతులకు సులభంగా ఒకేసారి పని జరగాలి. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు గజ్వేల్కి పోవాల్సి వచ్చేది, ఎంఆర్ఓ ఆఫీస్కు వర్గల్కి రావాల్సి వచ్చేది, పాస్బుక్ కోసం ఆర్డీఓ ఆఫీస్కు పోవాల్సి వచ్చేది. అంటే 3 ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిని నీ సొంత మండలంలోనే 15 నిమిషాల్లో 3 పనులు ఒకేసారి చేయించడం జరుగుతూ ఉంది. అధికారం చుట్టినాం, ఇది దేశానికే ఒక కొత్త పద్ధతిని అందించింది తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు. అంటే మొత్తం యావత్ దేశం కూడా ఈరోజు మనం చూసి నేర్చుకునే విధంగా ఈ ధరణి పద్ధతుల్లో అవినీతి రహిత పరిపాలన అందించాలి, స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించాలి, పారదర్శకమైన పరిపాలన అందించాలి, వేగవంతంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు పనులు జరగాలనేటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు ఈ పద్ధతిని తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో 501 మంది ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకొని వారు పాస్బుక్లు కూడా తీసుకొని ఇంటికి పోయినారు. ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్ గా పాస్బుక్ కూడా వచ్చింది కనుక మీకు రైతు బంధు వస్తుంది, రైతు బీమాకు కూడా మీరు అర్హత వచ్చేస్తుంది, అంతా ఆన్లైన్ లో జరిగిపోతా ఉంది. ఇంత చక్కటి పద్ధతిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం తీసుకురావడం జరిగింది.
అదే విధంగా నాన్ రెవెన్యూ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా త్వరలోనే వాటి రిజిస్ట్రేషన్ల కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. బహుశా కొద్ది రోజుల్లోనే ఒక వారం రోజుల లోపలనే మరి నాన్ రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ సంబంధించి కూడా మరి ప్రభుత్వం మొత్తం కూడా ప్లాట్ఫామ్ రెడీ చేస్తా ఉన్నారు. అధికారులు రాత్రి బావులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. సో త్వరలోనే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమై దాంట్లో కూడా ఇదే పద్ధతిలో చాలా పారదర్శకంగా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే ఒక అదే విధంగా సాదా బైనామాలకు కూడా మన జిల్లాలో 44,583 మంది దరఖాస్తులు పెట్టినారు. 44,583 మందికి ఎవరైతే తెల్లగాయడం మీద కొనుక్కోవడము తండ్రుల నుంచి పిల్లలకు రావడము మరి అన్నదమ్ములు పంచుకుంటే వచ్చినటువంటి భూములకు పాస్బుక్లు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా పాస్బుక్లు ఇవ్వాలని ఒక పైసా ఖర్చు లేకుండా ఇవ్వడం కోసం దరఖాస్తులు చేసుకోమంటే మన జిల్లాలో సిద్దిపేటలో 44,583 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ అప్లికేషన్లు కూడా ప్రాసెస్ చేసి ఒక పైసా ఖర్చు లేకుండా ఆఫీసుల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా ఆ పాస్బుక్లు తయారు చేసి మళ్ళీ వాళ్ళ ఊర్లలకు పోయి వాళ్ళ చేతిలో పెట్టి రైతు చేతిలో పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇది కూడా మొన్ననే అప్లికేషన్లన్నీ వచ్చినాయి. అతి త్వరలోనే వాటి అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాసెస్ చేసి సాదా బైనామాలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు రాబోయే రోజుల్లో రైతు బంధు రైతు బీమా కూడా అందించారు. ఈరోజు గజ్వేల్లో పత్తి మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గజ్వేల్ మార్కెట్ యార్డ్లో ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మొక్కజొన్న ఈరోజు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మొక్కజొన్న కొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాల వల్ల విదేశీ మొక్కలు పెద్ద ఎత్తున మన దేశంలో రావడం వల్ల ఈరోజు దేశంలో మొక్కజొన్న రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మొక్కజొన్న ఆయా ప్రభుత్వాలు మద్దతు ధర కొనడం లేదు. ఛత్తీస్గఢ్ బీహార్ రాష్ట్రాల నుంచి 1100 రూపాయలకే మొక్కలు మన తెలంగాణ రాష్ట్రంలో మన గజ్వేల్ ప్రాంతంలో 1100కు మొక్కలు దించిపోతున్నారు. బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 1100-1200కు మొక్కలు డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కల కొనుగోలులో ఒక్క పైసా కూడా సాయం చేయడం లేదు. 1825 రూపాయలకు మరి ఈరోజు మద్దతు ధర ఇచ్చి జిల్లాలో 15 చోట్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి మొక్కలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా మన జిల్లాలో పెద్ద ఎత్తున ప్రారంభం చేసినాం. పత్తికి సంబంధించి 9 మార్కెట్ యార్డులు 26 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 35 చోట్ల సిద్దిపేట జిల్లాలో మనం పత్తి కొంటాం. 9 మార్కెట్లు ఉన్నాయి మన జిల్లాలో. సిద్దిపేట, చిన్నకోడూరు, తొగుట, దౌల్తాబాద్, కొండప, కృష్ణాబాద్, బెజ్జంకి, గజ్వేల్, చేరియాల. ఈ 9 మార్కెట్ యార్డులతో పాటు జిన్నింగ్ మిల్స్ను కూడా మార్కెట్ యార్డులుగా నోటిఫై చేసి మన జిల్లాలో ఉండేటువంటి 26 జిన్నింగ్ మిల్స్లో కూడా పత్తి కొనాలని చెప్పి ఆదేశం ఇచ్చినాం. పత్తికి సంబంధించి 5,775 రూపాయలు బీబీ స్పెషల్ పేరు మీద మరి 8% తేమ ఉన్నటువంటి పత్తికి 5,775 రూపాయలు బీబీ స్పెషల్ 5,775 రూపాయలు ఒక క్వింటాల్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. వరి ధాన్యానికి సంబంధించి కూడా మన జిల్లాలో ధాన్యం ఈసారి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గత సంవత్సరం 120,000 ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం 230,000 ఎకరాలు వరి ధాన్యం మన జిల్లాలో సాగు చేసినారు. దాదాపు 100,000 ఎకరాలు అదనంగా కాళేశ్వరం నీళ్లు రావడం వల్ల మంచి కాలం కావడం వల్ల 100,000 ఎకరాలకు పైగా వరి యొక్క వరి సాగు